ప్రైస్ ద లార్డ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీ ఉన్నత నామమును బట్టి మీ మహోన్నత నామునకు స్తుతులు స్తోత్రములు వందనములు చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీనామునకు స్తోత్రములు. స్తుతి స్తోత్రములపైన ఆశీర్వుడమైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలో దేవాది దేవా, మీ కృపను బట్టి నైనా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నా తండ్రి అవకాశం ఈ దీనుడికి నా ప్రభువ మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దీనిని మరుగుపరచండి. దేవానాథాన్ని మీ ఆత్మచేత అభిషేకించండి నా ప్రభువ. మీ దివ్యమైన సందేశాన్ని నా ప్రభువ నాయన వినవి బిడ్డలకు నా తండ్రి నా ప్రభు వారికి అర్థం కనట్లుగా మీ కృపలో నా తండ్రి ఈ దీనిని నా తండ్రి మీరు అభిషేకించి నా ప్రభువ మీ దివ్యమైన సందేశం ప్రచురపరచుకునమని నాయనా ఇదిగొనని బలపరచమని యేసు ప్రశస్త నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను చాలా సిక్కర్ని, మరి అనేక విషయాల్లో నేను ఎక్కువగా సభల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడలేదు. అయినా దైవసేవకుడిగా మాట్లాడుతున్నాను, కానీ ఈ విషయంలో ఇలాగా ఈ విధంగా మరి మీ అందరితో కలిసి మరి మాట్లాడటకు మరి నాకు ఒక విధమైనటువంటి ఫియర్, భయం ఉన్నప్పుడు కూడా ప్రభు భయపడవద్దని మరి సెలవిస్తున్నాడు కనుక ప్రభు నామును బట్టి ఆయన ఉన్నతనామానికి వందనాలు. ఈ సమయంలో నన్ను ప్రోత్సహించినటువంటి, నన్ను ఎంతగానో బలపరిచినటువంటి నిజంగా మా చర్చి ఎల్డర్ గారు మరి విమలమ్మ గారు, వారి భర్త కీర్తి శేషులైనటువంటి వినుకొండ మోజసే గారు, సూపరింటెండెంట్ వేరుగా తలచొద్దు, నాకు అంత ఇంగ్లీష్ రాదు కనుక మరి వారు సతీమణి విమలమ్మ గారు మరి ఈ ప్రోగ్రామ్కు వారు సహకరించారు కాబట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు. మరి నేను వర్కాపూర్ పట్టణంలో జీసస్ పెంతికోస్ సంఘం అనేటువంటి ఆ సంఘములో మరి సేవ చేయుచున్నాను. ప్రభు మహాకృపను బట్టి మరి ఈ సమయంలో నా పేరు ఏం డేవిడ్ నార్నేపాటి డేవిడ్, దేవుని మహాకృపలో చాలా కాలం నుంచి మార్కాపురం పట్టణం ఉంటున్నాను. ఈ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మీ ముందు ఒక చిన్న అంశం ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రభు మరి నన్ను నడిపించేలాగా మీకు అర్థమగ్రీతిగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మరొకసారి మీకు మనవి చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం తలంచినట్లయితే అంశము ప్రత్యేకత, ప్రత్యేకము. ఒకసారి వినండి, ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ప్రభు మహాకృపను బట్టి మనం ప్రకృతిలో చూస్తూ ఉన్నప్పుడు, ప్రకృతిలో ఆయా మరి ఆ యొక్క పూలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఒకసారిగా గమనిస్తే చాలామంది ఆ తోటల్లో మరి ఆ పూల చెట్టల్లో ఫోటోలు తీసుకునేటువంటి అనుభవం ఏంటయ్యా ఈ పూల తోట ఏంటంటే ఇది ప్రొద్దు తిరుగుడు పువ్వులు తోట అని. ప్రొద్దు తిరుగుడు, ప్రొద్దు ఎట్లా తిరిగితే ఈ పూలు కూడా అట్లా తిరుగుతాయని చెప్తారు. నాకు అంత అనుభవం లేదు, కానీ మరి మనం గ్రహించినప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఒకసారి మనం గ్రహిస్తాం. అంతేకాదు కానీ నేను వినలేదు కానీ సైన్స్ పిల్లలు చెప్తూ ఉన్నారు, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అంటే నన్ను ముట్టొద్దని. దాని పేరు అత్తపత్యాకో ఏదో తెలియదు కానీ అది ఊరిక టచ్ అయి కాక ముందు ముడుచుకుంటుందని. కనుక ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ స్థితి పరిస్థితులు మనం గ్రహిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకతను మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నేను ఒక తామర పుష్పాన్ని గురించి మరి మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ తామర పుష్పం పద్మాలు, అలాగనే కొన్ని పూలు మరి కొనలలోనూ సరస్సుల్లోనూ కోనేరుల్లోనూ ఉంటూ ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు దాని యొక్క అడుగు అంతమంతా కూడా అడుగున ఉంటుంది. అది ప్రత్యేకంగా నీటిపైన తేలుతూ అలాగా ఆ ఆకులపైన ఆ నీళ్లు ఉన్నప్పుడు అవి స్ఫటికంలా కనపడుతూ ఆ పువ్వు, ఆ తామర పువ్వు నిజంగా చూస్తున్నప్పుడు మరి దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ యొక్క సృష్టికర్త నిజంగా దాన్ని ఎలాగా ఆ విధంగా ప్రత్యేకించాడు.
ఇది నీటిలోనే ఉన్నది, కానీ నీటి నుండి ప్రత్యేకమైన స్థితిలో సృష్టికర్త, మరి సృష్టికర్తకు మహిమకరంగా అనేకులకి సాక్షికరంగా ఆ యొక్క పుష్పం మరి మనందరికీ మరి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది. ఈ సమయంలో మరి నీటిలో ఎన్నో గుంపులు గ్రూపులు, సముద్రం ఉందనుకోండి, సముద్రంలో తిమింగళాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, ఎన్నెన్నో గుంపులు గ్రూపులు, వారి కథ కారకాణాలు అనేక రకాలుగా సముద్రం ఉంటుంది. కనుక ఈ పుష్పము, ఈ యొక్క మరి ఈ పుష్పాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పుష్పాలను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పటాల ఎదుట పెట్టి మరి మురికేవారిగా ఆ పూలకు అంత విలువ ఉంది. అంతేకాని స్త్రీలు కూడా ఆ పుష్పాలు తీసుకొని వారి ఆ శిరస్సులో, వారి తలపైన జడలకు మరి అలంకరించేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఏది ఎటున్నప్పటికీ కూడా మరి సమయం లేదు కాబట్టి నేను ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలని తలస్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను చాలా వృద్ధాప్యంలో ఉన్నాను. నిజంగా చెప్పాలంటే మరి వయస్సు దాదాపు మాయుష్ ప్రమాణము 70, అదే బలం ఉంటే 80, అది ప్రయాస దుఃఖమే. కాబట్టి ఆ ప్రభు మహాకృపను బట్టి 70 దాటింది, 78కి వచ్చాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మది మరుపు ఉన్నది నిజంగా చూపులో కూడా. ఇవాజ నాకు బైబిల్ మరి చూస్తుంటే కనపడకపోతే నేను వెళ్ళాను. సార్ ఈ మధ్య కదా నేను మామూలుగా కండద్దాలు వేసుకుంది స్పెట్స్, కాబట్టి ఏం కనపడలేదంటే మరి అయ్యా వెళ్ళి నువ్వు ఏం చేయాలా ఓపి రాయించుకోనమన్నాడు. కొంత డబ్బు పెట్టి ఓపి రాని చూస్తే నో యూస్, నీ కన్నల్లో శుక్లాలు ఉన్నాయన్నటువంటి పరిస్థితి. కనుక ఈ విషయంలో మతి మరుపు శుక్లాలు పరిస్థితులు అన్నీ కనుక దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నిజంగా మరి ఈ సమయంలో మరి నేను త్వరగా మరి ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. కనుకనే ఈ యొక్క తామర పుష్పం ప్రత్యేకంగా కనుపట్టడం వలన ఇది నిజంగా సముద్రమే అనుకుందామండి. అనేక గుంపులు గ్రూపులు ఎన్నో, వాటి భాషలు, వాటి కథ, వాటి కార్కాణం, అది వాటితో కూడా కలిసి ఉంటే దీనికి నామరూపాలు ఉండేది లేదు. దీనికి ఉన్న శోభాయమానం నిజంగా అది పైన తేలుతుండటం వలన అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే సృష్టికర్తకు మహిమకరంగా అనేకరికి సాక్షిగా ఆ యొక్క ప్రత్యేకమైన స్థానమైన నీటి పైన ఆ తామర, అలాగనే కోనేరులలో సరస్సులలో మరి పువ్వులు కనపడతా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభు మహాకృపను బట్టి మరి ఒకసారి తలంచినట్లయితే దాని పుట్టుక నీటి లోపలే, కానీ నిజంగా దాన్ని మరి దేవాది దేవుడు పైకి తీసి అలాగ అనేకరికి సాక్షికరంగా ఉంచాడు. మంచిది, దేవునికి స్తోత్రం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రభు మహాకృపను బట్టి నాకేమి ఈ విషయం అర్థం కానప్పుడు నిజంగా ప్రభు సన్నిధిలో మీరు వేరుగా తలంచొద్దు. ప్రభు ప్రేరేపణ నాకు ఇచ్చాడు. యు థింక్ అబౌట్ దట్ మ్యాన్ అన్నప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు ఇంకా ప్రేరేపణ, మీరు ఒకవేళ దేవుడు చెప్పాడా, దేవుడు మాట్లాడారంటే మాట్లాడతాడు, మంచిదే, అది కాదు. కానీ దేవుని కృపను బట్టి మరి మీతో అలాగా దాన్ని వివరణలోనికి లోపలికి పోవటం లేదు, కానీ ప్రభు నాతో మాట్లాడాడు. యు మస్ట్ థింక్ అబౌట్ దట్ మ్యాన్. నాకు అర్థం కాలే. అప్పుడు నాతో అంటున్నాడు, సిగ్గుచేటు, నువ్వు నా సేవకుడుగా ఉంటకు మరి సిగ్గుచేటు, నువ్వు ప్రాపర్గా బైబిల్ చదవవు కాబట్టి ఐఎమ్ సేమ్ అబౌట్ యు సేమ్ సేమ్ అన్నప్పుడు సిగ్గుపడ్డాను. ప్రభువా బయలుపరచు. దట్ మ్యాన్ ఈజ్ నో వన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక అప్పుడు నాకు బల్బు వెలిగింది. దేవునే బిడ్డలారా, దేవాది దేవుడు భూలోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారి హృదయం చెడిపోవటం, వారి ఊహ అంతా కేవలం ప్రదేవునే బిడ్డలారా, ఆయన చూస్తున్నప్పుడు భూలోకము చెందిపోయి సమస్త ఆ యొక్క శరీరం అంతా కూడా, మరి వారి యొక్క పరిస్థితి అంతా కూడా, నిజంగా వారిని నేను ఎందుకు సృష్టించానా, నేను ఎందుకు నా స్వాస్థ్యముతో సృష్టించానా అనేటువంటి వేదన బాధ మరి నిజంగా దేవాది దేవునికి కలిగినప్పుడు, ఆ దేవాది దేవుడు నిజంగా మరి చూస్తూ ఉన్నప్పుడు ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా ఉన్నావు, కనుక నీవు నువ్వు నీ పిల్లలను, నీ భార్య పిల్లలను ఆ వాడ ప్రదేవుని బిడలారా,
దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క మామూలుగా మనుషులను పశువులను సమస్త శరీరాలను సర్వనాశనం చేయాలని జల ప్రళయముతో నిజంగా ప్రపంచాన్ని ముంచివేయాలని అందరినీ చంపివేయాలని ఆయనకు ఉద్దేశం అయ్యుండి నీ ఒక్కడివిగా నేను చూస్తూ ఉన్నాను. భూలోకము చూస్తూ ఉన్నప్పుడు అది నాకు ఎంతో నిజముగా వేదనకరంగా ఉంది. ఎందుకు నేను సృష్టించానని దీన్ని మరి నేను తుడిచివేయాలనుకుంటున్నాను అటువంటి తలంపు ఈ సమయంలో ప్రతి దేవుని పెట్టారా అని త్వరపడుతున్నాను. దయచేసి మీరు మరి అర్థం చేసుకోవాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను వస్తూ ఉన్నాను. దేవుడు అలాగ మాట్లాడాడు. ఆ మనిషి ఎవరంటే నాకు తెలియనప్పుడు బాగా చక్కగా బైబిల్ చదవమని కనుక దేవుని కృపను బట్టి నా జీవితం ప్రభు చిత్తమైతే మరొకసారి నా సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ సమయంలో విషముగా ఆయన చెప్పిన రీతిగా నీళ్ళ పైన ఆ యొక్క పడవ రక్షణ ఓడ తేలుతూ ఉన్న పరిస్థితి ఎంతో వేదనకరంగా ఎంతో దేవుడు ఇలాగా చెప్పాడు, అయ్యా దయచేసి పడవ సిద్ధమైంది ప్రవేశించండి. ఆ నోహ్ యొక్క భారము అనుకున్న బాధ్యత దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుని మాట ప్రకారముగా నిజంగా తన సర్వస్వమును అమ్ముకున్నాడు లేకుంటే బ్యాంకుల్లో కూడా తీసుకున్నాడు. పడవ కావాలి, ఓడ సిద్ధము కావాలని ఆ మహనీయుడు దేవాది దేవుడు నిజంగా ఆయనకిచ్చిన మాట ప్రకారంగా నోహు సిద్ధపడుతూ ఉన్నాడు. కట్టాడు, అయిపోయింది, రండి అంటూ ఉన్నాడు. ఎవరు కూడా ప్రవేశించలేకపోతున్నారు. నిద్రపడుతూ ఉన్నాను, దయచేసి మీరు గ్రహించండి. కనుక ఆ ఓడ నేల పైన తేలుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు ఒకవేళ మాంచి మరి మామూలుగా యుద్ధ మామూలు నీటిలో ఈత ఈదే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రేమటువంటి వాళ్ళ తలుపు తిరువయ్యి అంటే ఓ నోహతాత అయిపోయింది, నోహతాత అంటున్నాడు. అయిపోయింది బాపు, ఇది నేను తెరిసేది కాదు మూసేది కాదు, దేవుడు మూసేశాడు. దేవుని బిడ్డలారా, ఆ జల ప్రళయం 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన జలం ఆ మామూలుగా భూమి మీద అప్పుడు కన్ను తెరిచారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నాడు. అయ్యో, ఆ యొక్క ప్రత్యేకమైన స్థాయిలో నీళ్ళ మీద ఓడ తేలుతూ ఉన్నప్పుడు గుండెలు బాదుకొని అంతేకాదు కానీ దేవుని యొక్క ఉద్దేశం సర్వనాశనం చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే నిజంగా ఈ పడవ ఎంత ఎత్తు హరారాత్ కొండల పైన ఎంతగా ఆ ప్రత్యేకమైన స్థానంలో ఊహించాడు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ఆలోచిస్తూ ఉందాం. నేను ఒకసారి 30 రూపాయల జీతంలో నిజంగా ఆ దైవీ సేవకులు పిలిచి నన్ను ఉంచారు. నిజంగా నేను ఏ స్థితిలో వెళ్ళానంటే నేను మార్కాపూర్ పట్టణంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ఒక మరి నాకైతే నేను ఉన్నతమైన స్థానం మదర్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ మదర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను ఉన్నాను. అటువంటి పరిస్థితులు భయంకరమైన జబ్బు చేసి నిజంగా ఎన్ని మందులు తిన్నా ఏమి తిన్నా నయం కాక ప్రభు మహాకృపను బట్టి దేవుడు స్వస్థపడినప్పుడు ఇది నాకు వద్దని నేను ఉంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఆ 30 రూపాయల జీతంలోనికి నిజంగా నన్ను నడిపించాడు. ఆ సమయంలో అక్కడ దైవజనుడు నేను రాసే రిపోర్ట్ చూసి నువ్వు సరిగా రాయటం లేదని నాకు ఇచ్చే 30 రూపాయలు అనేక సార్లు నన్ను మరి ఒత్తిడి చేసేవాడు. అయ్యా ఏదో రాస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో పంపించాలి కదా, ఏదో పంపండి అని. ఆ సమయంలో కూడా ప్రభు నాతో మాట్లాడాడు, యు ఆర్ రైటింగ్ దట్ రిపోర్ట్ ఫర్ గెట్టింగ్ సపోర్ట్. నువ్వు ఆ రిపోర్ట్ రాస్తున్నాడు సపోర్ట్ కూడా, హౌ మచ్ సపోర్ట్ టెల్ మీ అంటాడు. అంటే 30 రూపీస్ ఇట్ ఈస్ ఎనఫ్ టు యూ, ఎనఫ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? నో. అలాంటప్పుడు ప్రభు, ఐఎమ్ సీయింగ్ యువర్ ఫాల్స్ రిపోర్ట్, యువర్ రైటింగ్ దట్ ఫాల్స్ రిపోర్ట్ యువర్ సుపీరియర్ ఫర్ గెట్టింగ్ సపోర్ట్. నువ్వు రాసేది తప్పు రిపోర్ట్, ఆ 30 రూపాయల కొరకు సరిపోతుందా అన్నట్టుగా మాట్లాడినప్పుడు ప్రభు సన్నిధిలో ఒకసారిగా ఒక పశ్చాత్తాపడాలి. నా చేతగా కొన్ని దినాలు 30 రూపాయలు తీసుకుంటున్నాను. ఒక దినాన అయితే కోపడ్డాడు. నా కొద్దిసారి నేను 2 సార్లు చెప్పాను, మళ్ళీ బలవంతంగా ఇచ్చాడు. మళ్ళీ ఏదో ఒక విధంగా బాధకరంగా మాట్లాడినప్పుడు 30 రూపాయలకు 5 ఎన్ని నోట్లు వస్తాయి, ఒక్కొక్క 30 రూపాయలు 5 నోట్లు 5 రూపాయల నోట్లు ఎన్ని వస్తాయి,
ఆ రోజు ఈ బ్యాంక్ నుంచి చెక్ తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడని ఆమోదించిన వాళ్ళ టేబుల్ మీద కొడితే అన్నీ కూడా ఆ చెక్కులు బ్యాంక్ నుంచి పట్టలాడుతున్నాడు చెక్కులు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రార్థిస్తున్నప్పుడు, మై డియర్ సన్ డేవిడ్ యు మస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ డినామినేషన్, యు సెపరేట్ ఫ్రమ్ దట్ డినామినేషన్, నువ్వు రావు మా ఇంటికే. I provide every shelter to you. I am a great God. I am a powerful God. I am a wonderful God. I am a creator. I am a healer. My dear son, I must give abundant help to you. Neeku samruddhi isthanu. Come out. ప్రభు పిలిచాడు, రాలేకపోయాను, ఆరు మాసాలు నా వల్ల నాకు కాలేదు. దేవుని బిడలారా, ప్రభు మహాకృపను బట్టి మార్కాపురం పట్టణాన్ని చేరుకున్నాను. నాకు చెప్పాడు, దిస్ ప్లేస్ ఇస్ హెడ్ క్వార్టర్ ప్లేస్ టు యూ, మై డియర్ సన్, యూ మస్ట్ గో టు మార్కాపురం, యూ మస్ట్ స్టే దేర్, నువ్వు వెళ్ళి మార్కాపురం ఉండు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. కనుకనే దేవుని బిడలారా, ఆ యొక్క చిన్న నా డినామినేషన్ నుంచి నా పరిస్థితులు ఆ తప్పులు చూసి పక్కకు తీసి నన్ను పిలిచినటువంటి దేవుడు. ఆరు మాసాలు రాకపోయినా ప్రభు మహాకృపను బట్టి ఒకసారిగా నాకు నిజముగా ఆయన గద్దించాడు. నేను ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నప్పుడు ఫలానా అధ్యాయం ఫలానా వచ్చిన చదవమని చెప్పాడు. నేను అనుకున్నా అది గుర్తుందే, ఇంటికి వెళ్ళి చదువుతానన్నప్పుడు ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్ ఇట్ ఇమిడియట్ అన్నాడు. నేను చదువుతున్నప్పుడు ఆఖరికి తెలియ చూస్తున్నప్పుడు సామెతలు 29:1, ఎన్నిసార్లు గద్దించినను విననొలని వానికి హఠాత్తు మరణం. ప్రభు మహాకృపను బట్టి ప్రదేవుని బిడ్డలారా, ప్రభు పిలిచిన ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి కొరకు ఆ యొక్క డినామినేషన్ ప్రభు మహా, ఇప్పుడు నేను 78 సంవత్సరాల్లో ఉన్నాను, ప్రభు నాకు కావలసినటువంటి అనుదిన ఆరంభిస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారిలా ముగిస్తూ ఉన్నాను. కనుకనే ఈ సమయంలో మనం చూసినప్పుడు అక్కడ సముద్రం అనేటువంటి మరి దానిలో ఆ తామర పుష్పం ఎలాగ ప్రత్యేకించబడిందో ఇక్కడ కూడా మనం గ్రహిస్తే ఈ లోకములో ఉన్న పరిస్థితి భూలోకమును చూసినప్పుడు దేవుడు ఆయనకి ఎందుకు నా శ్వాసం సృష్టించాలి మనసు నోటించుకున్నాడు దేవుడు. అని ఇంకా తేరి చూస్తూ, నోవా నువ్వు అక్కడవే నీతిమంతుడుగా ఉన్నాను, ఇదిగో ఓడ, రక్షణ ఓడ. ప్రేమైనటువంటి వారులారా, ఓడ సిద్ధమైంది, ప్రవేశించలేదు. అమ్మాయిలు కోడలు మీ తల్లిగారికి మీ బంధువులు చెప్పుకోమంటే వారు రాలేదు. ఊరిక పెంటి పోతూ అలాగ పసు పక్షులు ఒక్కొక్కటి చేరుకున్నాయి, మూత వేయబడింది. ఉన్నతమైన మహోన్నతమైన ఈ లాజికల్ ఆర్చిలాజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఓడను, రక్షణ ఓడను నిజంగా గుర్తించినారు. ఈ సమయంలో ప్రదేవుని బిడలారా, నిజంగా లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్న పూలము చుట్టూ అనేక మన భయంకరమైన పరిస్థితులు కమ్ముకుంటూ వస్తున్నాయి. ఈ దినాల్లో మనల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి అమెరికా, రష్యా, అలాగే ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూస్తుంటే దడ కొట్టించి భయభీతులు చేసేటువంటి ఆ యొక్క వైరస్, కరోనా వైరస్, ఈ సమయంలో ఇంకా ఎన్నో తుఫాన్లు, ఎన్నో రకరకాల ఈ భూమి మీద సమాధానం, శాంతి లేదు. దేవుడు తాను చూసి అన్నాడు, నోహు కాలంలో ఉన్న పరిస్థితులు చూసి వారు వండుకోవటం, తింటాం, ఇండ్లు కట్టుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ తాతయ్య, నోహు తాతయ్య, అయ్యా అయ్యా అయిపోయింది పడవ, ఆయన కూడా సమస్య వేపరుస్తున్నారు. కొంతమంది చెప్తారని మీ తల్లిదండ్రులు అంతా వేస్ట్ చేస్తున్నారా, ఉన్న డబ్బంతా కాజేస్తున్నారా, అంతా అయిపోయింది, తోటలు దొడ్లు అమ్ముకుంటున్నారా, ఇదిగో పడవ కట్టుకుంటాడు, ఎప్పుడో వర్షం ఏం కదా ఎలాగ ఏమిటి అన్నట్టుగా ఆ నిరుత్సాహపరిచిన, అలాగా వాళ్ళ కోడలు నిరుత్సాహపరిచిన, భార్యను నిరుత్సాహపరిచిన, ఎవరిని కూడా నిలుచుకోవాలి. ఆయన దేవునితో, దేవుడు ఆయనతో మాట్లాడాలని అలాగా సిద్ధపడుతున్నారు అని ఎవ్వరూ చేరలేదు. ఎదురాళ్ళలో దేవుని బిడ్డలారా, నేను కూడా ఒకనాడు ఆ స్థితిలో ఆ డినామినేషన్ ఉన్నప్పుడు, సపరేట్ ఫ్రమ్ ద డినామినే, యు కమ్ అవుట్ ఫ్రమ్ ద డినామినేషన్ రా అన్నాడు. ఆయన పైన ఆనుకున్నాను, ప్రభు కృపలో శాంతి సమాధానం నాకున్నది. కనుక ఈ సమయంలో మనం గ్రహించినట్లయితే మోషేను గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. వారి మధ్య నుండి బయలుపడలి ప్రత్యేకంగా ఉన్నాడు, వారి మధ్య నుండి ఆ ఐగుప్తు నుండి పరమ కణానికి నడిపించేదానికి నిజంగా మోషే ఆ నీతి మీద
నిజంగా నీటిలోనే తేబడినటువంటి వాడు మోషే. ఆ నైల్ నది మీద నిజంగా ఆ యొక్క జమ్ము బెట్టలో మోషేను భద్రపరిచి తల్లి అక్క కాపుదలగా నిజంగా ఆఖరకు మరి ఎవరైతే చంపుతారో వారింటిలో ఆ యొక్క పరో కుమార్తె నిజంగా అతన్ని పెంచేదాన్ని ఈ సమయంలో మనం గ్రహించినట్లయితే ఆలోచించినట్లయితే నిజంగా నీటి మీద ఉన్నటువంటి ఆ నాయకుడు మోషే నిజంగా దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఇక్కడ గొడవలు జరుగుతా మోషే మరి పెద్దవాడై ఐగుప్తు సకల విద్యలని నేర్చుకున్నాడు. హెబ్రీలు మావారన్నట్టుగా నిజంగా ఉగ్గుపాలతో వాళ్ళమ్మ నేర్పినందుకు అక్కడ చిన్న గొడవ చెడుకొని చంపి పూడి చేస్తే, ఏమోయ్ నిన్న ఏదో వాడిని చంపి పూడి చేస్తావు, జాగ్రత్త బీ కేర్ఫుల్ అన్నప్పుడు అతడు వెళ్ళి పరారై తన మామైన ఇత్రో దగ్గర ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి స్థితి పరిస్థితి. అలాగా ఆయన ఆ కొండ మీద ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ట్రీ కనపడుతుంది, అది కాలిపోతుంది, జ్వాలలు వస్తున్నాయి, కానీ అది రెమ్మ కానీ పువ్వు కానీ ఏది కానీ కాలలే. చూస్తూ ఉన్నాడు, సమీపిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడవమని. దేవుడు నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమనేటువంటి మాట మనం గ్రహిస్తూ ఉన్నాం. ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆలోచన ఆయన చెప్తున్నాను, నేను పరిశుద్ధులు మీరు కూడా, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు, నీ నడత, నీ కథ, నీ కార్కను వదిలివేయం. అలాగా ఆ మోషే నాయకుడిని మరి పంపించాడు. దేవునికి స్తోత్రం. క్లోజ్ చేస్తాం కనుక ఈ సమయంలో ఐగుప్తు నుండి పరమ కనానుకు ప్రియ దేవుని బిడలారా నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేకు ఎంతో దుఃఖం ఉంది, వినలేదు ప్రజలా. ఆఖరకు మరి దేవాదేవుడు కూడా ఎందుకు వీరినని చంపాలని వారందరూ నశింప చేయాలని ఆశిస్తున్నాడు, కానీ నిజంగా మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. అయ్యా అక్కడ నుంచి తీసుకొచ్చి మధ్య అరణ్యంలో చనిపోతే కుదరదు అంటూ ఉన్నాడు. అలాగే ఇంకా మోషే ఇంకొక మాట అంటూ ఉన్నాడు, ఇదిగో వీరి పాపమును పరిహరించకపోతే నా పేరు జీవ గ్రంథం నుంచి కొట్టివేయమన్నట్లుగా. మోషే నాయకుడు ఎంత ప్రేమించాడు. ఈనాడు మోషేకు సాదృశ్యంగా ఉన్నట్టు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మసుడు, ఆ పాపంలో జరిగిన ప్రత్యేకించబడినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన జీవితం నీకు నాకు మనందరికీ అవసరం. ఇంకెంతకాలం పరిస్థితులు అన్నీ కూడా ఈ వైరస్ వల్ల ఇంకా దేవుని కృపలు నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా చనిపోకూడదు, అంత రక్షించబడి ప్రభు నమ్మాలని. అలాగనే ప్రభు మహాకృపను బట్టి ఆ యొక్క సిలువలు, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ, ఆయన చేసిన గొప్ప త్యాగము, యాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అపాదమస్తకం, రక్తశక్తం, పంచ గాయముల ద్వారా చేతుల్లో మేకులు, శిరస్సులో ముళ్ళకీరటం, అలాగే ప్రక్కలో బల్యం కాలంలో నిజంగా వ్యవసాయదారుడు భూమిని దున్నినప్పుడు సాలసాలగా ఏ విధంగా ఉంటుందో, అలాగా ఆ కొడాలతో కొన్ని సాలసాలగా అంత రక్తం. ప్రదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు, ప్రత్యేకించబడినట్టు యేసు క్రీస్తు వారు, ఓ మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా వచ్చి మన పాపములు పరిహరించేదానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు ఒక మాట చెప్పాడు, ఈ యొక్క ఆత్మను సించడం నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన ఆగ్ర బొడ్డు వరకు కూడా తన విలువైన అమూల్యమైన ఎమ్మడ రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. కనుక ఈ సమయంలో అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకసారి మనలో ఏమి లేదు, ఏం మంచి లేదు, కానీ ఆయన ఉచిత కృప చొప్పున రక్షణ, పాపమాన ఉచిత మరణం, మరణం అది భయంకరమైన అగ్నిగుండం. ఆ గుండంలో పిల్లోళ్ళు లేకుండా మంటలు వేసుకునేది కదా, ఆడోళ్ళు మంటలు పెట్టుకునేది కాదు, కానీ అది గుండం ఎలాంటిది, ప్రివెంట్ ఫైర్, ఆరని అగ్ని. ఆ ఆరని అగ్నిలో పడకుండా మరణంలోని జీవంలోనికి దాటించడకు మన రక్షణకు మనకు ఆ ప్రత్యేక పాపం నుండి ప్రత్యేకించబడినవాడు. ఈ సమయంలో ఈ ప్రత్యేకతల గురించిన విషయంలో ఇంకెంతకాలం మనం ఉందాం, కమౌట్, రండి. నేను ఒకనాడు ఆ పాప జీవితం పాడు జీవితం బయటకు వచ్చాను. ప్రభు మహాకృపను బట్టి మార్కాపుర పట్టణంలో ప్రభు పిలిచాడు, నా నీతి కాదు, నా మంచి కాదు, నోహతో అంటున్నాడు, నీ ఒక్కడమే నీతి మంతులుగా ఉన్నావు, ఇదిగో రక్షణ ఓడ చేసుకోమని. ఇప్పుడు క్రీస్తు ఓడ రక్షణ సువార్త సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమనేటువంటి ఈ గొప్ప నినాదం ఉంటుండగా క్రీస్తు ఓడలోనికి వస్తారా? ఈ సమయంలో ప్రభు మహాకృపను బట్టి నేనేం మాట్లాడలేదు, దయచేసి ముగిస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ప్రభు చిత్తమైన మరొక తరణంలో మరి మీ ముందు మరి మీరు ప్రార్థించండి ఉంటాను. కనుక మరి
ఈ యొక్క ధీరుడి పక్షపులు ఈ వృధాత్మలు మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని నా చేతులైతే జోడించి ముగిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన తండ్రి, అందజేయబడినటువంటి వర్తమానం నైనా వినిన మీ బిడ్డలు ఫలింపచ్చి అలాగా ఒక ఉన్నతమైన నిర్ణయం తీసుకొని మీ కొరకు జీవించుటకు ఇది నైనా ఈ పాడులోకం ఈ యొక్క పాపలోకం శాపలోకం నుండి నా తల్లి నా ప్రభువారు నైనా ప్రత్యేకించండి. మీ రాజ్యానికి అయా మీ ప్రలోక రాజ్యానికి నైనా ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సుస్థిరమైన వాడబాని రాజ్యానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మేము కూడా అనేకుని తండ్రి వారి పాపం నుండి నైనా ఈ యొక్క సత్యాన్ని వారికి బయలుపరిచి అలాగా నా ప్రభువ మీ కృపలు ముందుకు సాగుట ఇదేని కూడా ఇంతవరకు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మీ మహాకృపను బట్టి విరుచుల ప్రతి వాణ్ణి దీవించమని మీ చిత్తమైన మరొకతనంలో తండ్రి మాకు సమయం దాయచేయమని యేసు ప్రశస్త నామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.